ఈరోజు నేను నల్ల శనగల కర్రీ చేస్తున్నాను. దానికోసం గిన్నె పెట్టుకుని దాంట్లో వేరుశనగ గుళ్ళు నువ్వులు వేసి దోరగా వేయించుకుంటున్నాను. వేగిపోయాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, ఒక బిర్యానీ ఆకు, చిన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత చల్లారిన వేరుశనగ గుళ్ళు నువ్వులు మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసిన రెండు టమాటాలు, దాల్చిన చెక్క, ఒక ఇలాచి, నాలుగు లవంగ మొగ్గలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ముందుగా మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని వేసుకుని బాగా వేపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న నల్ల శనగలను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన వేరుశనగ గుళ్ళ నువ్వులు పొడిని వేసుకుని కలుపుకుని కొద్దిగా చింతపండు రసం వేసుకుని దగ్గర ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా పొడి వేసుకుని అంతే నల్ల శనగల కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలకు చాలా బాగుంటుంది.